కేంద్రంలో ముందస్తు ఎన్నికలు పూర్తిగా మోదీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఉదయం వీఐపీ బ్రేక్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే బీజేపీకి మద్దతిస్తామన్న జగన్ మాటలను ఆయన తప్పుబట్టారు. గతంలో అనేక సార్లు బీజేపీపై విమర్శలు చేసిన జగన్ మాటలను ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కేఈ. సంతోషాలతో ఏమాత్రం కూడా నవ ఆంధ్రప్రదేశ్లో కరువు కాటకాలతో కూడా ఎవరు కూడా సుతమతంగా కాకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా వాడుకోవాలా ప్రజలందరని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి మనసారా నేను కోరుకుంటున్నాను. దానికి భగవంతుని సహాయం అవసరమని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. మోడీ ఆలోచన ఏ విధంగా మారుతుందో మనకు తెలియని పరిస్థితి ఉంది కాబట్టి కొన్నిసార్లు ఆయన ముందస్తు అంటున్నాడు, కొన్నిసార్లు జమిలీ ఎన్నికలు అంటున్నాడు. గుజరాత్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమైనా మారిందేమో మాకే అర్థం కావడం లేదు. గుజరాత్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింటే యూజువల్గా జనరల్ ఎలక్షన్స్ ఏ టైంలో జూన్ మరి మార్చి జూన్లో ఉంటుంటాయి, ఆ విధంగా రావచ్చు. లేదంటే మోడీ గారు తలుచుకుంటే 2018లోనే ముందు రావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మారుస్తున్నాడో తన యొక్క కన్సిస్టెన్సీ లేదు అతని ఆలోచనలో. ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు. ఇంతకుముందు బీజేపీని తిట్టాడు, ఇప్పుడు బీజేపీకి దాసోహం అంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ మాటలు లెక్క పెట్టడం లేదు. జగన్మోహన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఏమి కాడు కాలేడని కూడా